రిచ్లాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కాస్మోపోలిస్ 140 ఎకరాల్లో మెగా లేఅవుట్ ఆగస్టు 11 గొప్ప ప్రారంభం. మరుగుదొడ్లో ఫోటోలు తీయాల్సిన పని నుంచి ఇకపై ఉపాధ్యాయులకు విముక్తి లభించనుంది. పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులపై మోపిన యాప్ల భారం నుంచి కొంత ఉపశమనం లభించింది. ప్రభుత్వ స్కూళ్లలో బాత్రూంల ఫోటోలు తీసి అప్లోడ్ చేసే యాప్ను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. బాత్రూంల శుభ్రతపై ఫోటోలు తీసి యాప్లు అప్లోడ్ చేసే బాధ్యతలను ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకు గత ప్రభుత్వం అప్పగించింది. కూటమి ప్రభుత్వం ఈ బాధ్యతల నుంచి విముక్తి కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇకపై ఉదయాన్నే పాఠశాలలో మరుగుదొడ్ల ఫోటోలు తీసి అప్లోడ్ చేయాల్సిన పని ఉపాధ్యాయులకు లేదని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ విధానాన్ని ఆపేశామని, యాప్ నుంచి ఆ ఆప్షన్ కూడా తొలగించామని చెప్పారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను పిల్లలకు అందించాలని లోకేష్ సూచించారు. క్రమశిక్షణ, ఉన్నత విలువలతో విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. టీచర్ల సమస్యలన్నింటినీ ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించే బాధ్యత తీసుకుంటారని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ విధులతో పాటు మరుగుదొడ్లు, పారిశుద్ధ్య పర్యవేక్షణ బాధ్యతలను కూడా ఉపాధ్యాయులకు అప్పగించారు. దీనిని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించినా ప్రభుత్వం కొనసాగించింది. ఎన్నికలకు ముందు ఉపాధ్యాయులకు బోధనా విధుల మినహా ఇతర బాధ్యతల నుంచి విముక్తి కల్పిస్తామని ఎన్డీఏ కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మొబైల్ యాప్లలో శానిటేషన్ డ్యూటీల నుంచి ఉపాధ్యాయులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిరోజు పాఠశాల బాత్రూంల పారిశుద్ధ్య పరిస్థితిని యాప్లో అప్డేట్ చేయాల్సిన బాధ్యతల నుంచి ఉపాధ్యాయులకు విముక్తి కలిగించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.